వెల్కమ్ టు అవర్ ఛానల్ నవగ్రహాలనేవి గోచార రీత్యా ఒక రాశి నుంచి వేరొక రాశిలోనికి మారుతూ ఉంటాయి అతిచారం మీద ముందుకు వెళ్ళటము అదే విధంగా వక్రగతి అనేది పొందటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు వక్రగతి పొందుతూ ఉంటాయి ఉదాహరణకి శని భగవానుడు వక్రగతి పొందుతూ ఉంటాడు అదే విధంగా బుధ గ్రహం కూడా వక్రగతి పొందుతూ ఉంటాడు అదే విధంగా కొన్ని గ్రహాలు యొక్క అతిచారం చేత కూడా గ్రహాలు అనేవి ముందుకు వెళుతూ ఉంటాయి అదే విధంగా శని భగవానుడు వెళ్తాడు గురుగ్రహం కూడా వెళ్తాడు ప్రస్తుతానికి గురుగ్రహము అతిచారం మీద ముందుగానే ముందుకు వెళ్లడం అనమాట అతిచారము అనేది కొమ్మంలోనికి ప్రవేశం చేస్తాడు మరలా వెనక్కి తిరిగి వస్తాడు సెప్టెంబర్ మాసంలో పద్నాలుగవ తేదీన వీటి యొక్క అనేవి మొత్తం కూడా ఒక్కొక్క రాశి వారిపైన ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటాయి ఇప్పుడు శని భగవానుడు ఇరవై మూడవ తేదీ మే నెల ఇరవై మూడవ తేదీన వక్రగతి పొందపోతూ ఉన్నాడు శ్రవణ నక్షత్రము మూడవ పాదంలోనికి వక్రీకరణ చెందపోతూ ఉన్నాడు ఆ తరువాత జూలై ఇరవైవ తేదీ కల్లా జూలై ఇరవై నాలుగవ తేదీకి శ్రవణ నక్షత్రం రెండవ పాదం మీదకి ప్రవేశం చేస్తాడు ఇలా శని భగవానుడు వక్రగతి పొందటము ఇంకొంచెం ముందుకు వెళ్ళేటటువంటి శని భగవానుడు వెనక్కి తిరిగి రావటము స్లో మోషన్ లో వెనక్కి తిరిగి వస్తున్నాడు వక్రగతి చెందుతూ ఉన్నాడు మరి ఇలా వక్రీకరణ చెందుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆలోచన దృష్టి వెనక్కినే ఉన్నటువంటి ఇమిడియట్ గా ఉన్నటువంటి రాసుల మీద దృష్టి అనేది పడుతూ ఉంటుంది ఏలినాటి శని వదిలేసింది అని అనుకున్నటువంటి మూలా నక్షత్రం జాతకులు ఈ ధనుర్ రాశిలో ఉన్నటువంటి పూర్వాష ఉత్తరాష నక్షత్రం వారు వారికి కొంచెం దగ్గరగా రావటానికి ప్రయత్నాలనేవి చేస్తూ ఉంటాడు శని భగవానుడు ఆ రాశికి దగ్గరగా రావటం జరుగుతుంది దీని యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది ఒక్కసారిగా ఒక్కసారిగా పర్వాలేదు ఇంకా భయపడిన అవసరం లేదు అనుకున్నటువంటి ధనుర్ రాశి వారికి చని భగవానుడు వక్రగతి పొందటం వలన ఏమవుతుందనంటే దాని యొక్క ఫలితము అనేది వాళ్ళ పైన కొంచెం ప్రెజర్ అనేది పెరుగుతూ ఉంటుంది మనము చూస్తూనే ఉంటాము సూర్యాస్తం అయినప్పుడు ఎండ తీవ్రత ఎలా అయితే తగ్గుతుందో మధ్యాహ్నం పోటీ ఏ విధంగా ఉంటుందో అస్తమించేసరికి పర్వాలేదులే మనకు కాలం ఎండాల కాలం లేదు పర్వాలేదులే అనుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం అస్తమించేశాడు కనుక అదే విధంగా ఏమవుతుందనంటే వక్రగతిని పొందటం వలన వెళ్లిపోయినటువంటి వారు కూడా మరలా తిరిగి మనకు తిరిగి వస్తున్నాడనంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది రాశి వారిపైన ఖచ్చితంగానే ఉంటుంది అందువలన ఈ ధనుర్ రాశి వారు శని యొక్క ప్రభావాన్ని ఏదైతే వస్తుందని అనుకుంటామో మే మాసము ఇరవై మూడవ తేదీ నుంచి వక్రగతిలో శ్రవణ నక్షత్రం నందు శ్రవణ నక్షత్రము మూడవ పాదము తరువాత రెండవ పాదం జూలైలో వస్తుంది ఇరవై మూడవ తేదీకి ఇలా దగ్గరగా అవుతూ ఉంటుంది దృష్టి అనేది వక్ర దృష్టి అవుతుంది వెనుకకు తిరిగి పయనం చేస్తూ ఉంటాడు శని భగవానుడు ఇలా ఉండటం వలన ధనురాశి వారికి ధను రాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క పరిస్థితులను అర్థం చేసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం నిత్య అభిషేకాలు మూలా నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే పూర్వాచ ఉత్తరాచ నక్షత్రాల గురించి మనం మాట్లాడుకోవాలి మొట్టమొదటిగా మూలా నక్షత్రం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మూలా నక్షత్రం మీద ఏమవుతుందంటే నక్షత్రాధిపతి కేతు భగవానుడు అయ్యాడు అధిష్టాన దేవత కేతుగ్రతము గణపతి అయ్యాడు అమ్మవారి యొక్క నక్షత్రం అని కూడా అంటారు మూలా నక్షత్రాన్ని గణపతి అయ్యారు కాబట్టి ఈ యొక్క మూలా నక్షత్రంలో ఎవరైతే జన్మించి ఉన్నారో మొదటి మూడు నాలుగు పాదాలలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారికి మే మాసంలో ఇరవై మూడు ఇరవై నాలుగు టైంలో మనం తీసుకున్నప్పుడు కుజగ్రహము కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు ఈ యొక్క ధనుర్ రాశి వారికి ఒకటి సప్తమంలో ఉన్న కుజని యొక్క ప్రభావము ప్రభావము జీవనానికి ఇబ్బందులు పెడుతూ ఉంటే ఇంకొకటి శని భగవానుడి యొక్క వక్రగతి యొక్క ప్రభావం వలన కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది దానిపై పడుతూ ఉంటుంది కాబట్టి శని కుజ గ్రహాల యొక్క కాంబినేషన్ లో నక్షత్ర బలాన్ని పెంచుకోవటం అనేది చాలా అవసరం పడుతుంది చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పుకోవాలని అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నక్షత్రానికి బలం అనేది పెంచుకోవటం నక్షత్రానికి బలం ఎలా పెంచాలి అని అంటే నక్షత్ర నక్షత్రాధిపతి ఎవరంటే కేతు గ్రహము కేతుకి అధిష్టాన దేవత గణపతి గణపతికి నిత్యము కూడా అభిషేకము గణపతి యొక్క మంత్ర సాధన గణ గణపతికి సంబంధించినటువంటి మంత్రచారణ చేసుకుంటూ గణపతిని ఆరాధించుకుంటూ గణపతిని ఒక శక్తిగా భావించి సాధనం చేయటము నిరంతరము ఇవన్నీ కూడా మూల నక్షత్రం జాతకులకు చాలా అవసరమే పడుతుంది నాకు ఏ ముందులే ఎలా ఉన్నా పర్వాలేదు నాకు ఏమైపోయినా పర్వాలేదు జీవితంలో వాళ్ళు సాధించేశాము నాకు వచ్చేసింది ఏజ్ యాభై ఏళ్ళు వచ్చేసాయి కదా నా నాకు ఏమి పని లేదు ఏ గ్రహాలు ఏం చేస్తే నాకేంటి అని అనే ఆలోచనలో ఉన్నవారు కూడా చాలా మంది ఉంటారు కానీ ఆఖరి నిమిషంలో కూడా బాధ అనేది వచ్చినప్పుడు శరీరంలో ఒక దోషం ఉన్నప్పుడు ఎందుకు దోషం వచ్చింది ఇంకా ఆ దోషాలు పోయి ఇంకా హ్యాపీగా బతకాలని అనిపిస్తూ ఉంటున్న సమయంలో ఆ తీపితనం అనేది అప్పుడు కలుగుతుంది కాబట్టి యొక్క మూల నక్షత్రం వారు ప్రత్యేకించి శని వక్రకతి పందుతూ ఉన్నప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులకు కుజగ్రహం ఏడవ ఇంట్లో ఇంట్లో ఉండటం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులకు కలిపి గణపతి లేదంటే సుబ్రహ్మణ్య స్వామి వారు వారిద్దరు కూడా అక్కడ కుమారస్వామి అనుకోండి ఇద్దరు కూడా అన్నదమ్ములే మన ఇంట్లో ప్రత్యేకించి అభిషేకాలు ఇంటిలోనే చిన్న వెండి పాత్ర కాని రాగి పాత్రను తీసుకొని దానిలో గణపతి విగ్రహాన్ని చిన్నది పెట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా పెట్టుకొని నక్షత్ర బలము పెంచుకోవడానికి చెప్తున్నటువంటి మాట ఇది అంతేకాని మరొక ఏది కాదు నక్షత్రం మీద ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ పడినప్పుడు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అనేది పెరుగుతుంది చిన్న చిన్న రెమెడీస్ ఎప్పుడైతే వాటిని పాటిస్తామో ఒక నమ్మకంతో చేసినప్పుడు స్త్రీ సూక్తం కాని పురుష సూక్తం కాని ఏది వస్తే దాంతో మీరు ఏమి రాకపోతే ఓం గమ్ గణపతి నమహ అని అనుకుని లేకపోతే మహా గణపతి మంత్రము ఉపదేశం ఉంటే దానితో కాని సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మంత్రం ఉపదేశం ఉంటే దానితో కానీ లేకపోతే ఏదొస్తే అది దానితో నిత్యము కూడా అభిషేకం చేయించుకోవటం చేసుకోవటము అనేది చాలా అవసరం బయటికి వెళ్ళే పరిస్థితులు కాదు కాబట్టి ఇంటి వద్దనే ఒక పాత్రలో వినాయకుడి బొమ్మను ఉంచుకొని ఒక ప్లేట్లో మీరే చేసుకోండి అభిషేకము ఇప్పుడు ఉన్నటువంటి యొక్క వాతావరణ సమయంలో ఇది చాలా అవసరము ఆ అభిషేకం అనేది చేసుకుని అభిషేకం వచ్చినటువంటి జలాన్ని మీరు మీతో పాటు మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఆ తీర్థాన్ని తీసుకోవటం ద్వారా మీకున్నటువంటి మంచి ఫలితాలు మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు తప్పకుండా ప్రాప్తిస్తాయి ఈ విధంగా మూల నక్షత్రం జాతకులు చేయటం వల్ల ఏమవుతుందనంటే వారి యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది మానసిక పరమైనటువంటి ఒత్తిడి నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి మృత్యువును జయించిన వారు అవుతారు ప్రకృతిలో జరిగినటువంటి అనేవి ఎన్నో ఉన్నాయి ఆ మార్పుల వలన శరీరానికి ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే కొన్ని గ్రహాలు వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాయంటే కొన్ని గ్రహాలు వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాయంటే మాకు ఏమి ఇబ్బంది లేదు అన్ని దాటుకుపోయాము ఇక మాకు ఏమి కాదు అనుకునే వాళ్ళకి చిన్న చిన్న ఒడిదుడుకులు రావచ్చు కొంతమంది ఒడిదుడుకులు ఉన్నాయి అనుకునే వారికి మంచి ఫలితాలు రావచ్చు యొక్క శని భగవానుడు వక్రీకరణ చెందటం వలన ఎక్స్పెషల్లీ మూలా నక్షత్రం వారు ఈ మూలా నక్షత్రం వారు ఆ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఆ తీర్థాన్ని ఇంట్లో నలుగురు కూడా పిల్ల పాపలతో అందరూ కూడా తీసుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి మీలో ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల ఏమాత్రం తప్పు లేదు ఇంట్లో ఇంటి వద్దే ఉండి చేసుకోండి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మనపై తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి వద్దనే ఉండి ఇటువంటి పరిహారాలను చేసుకొని జాగ్రత్తగా పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి